హాయ్ ఫ్రెండ్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా సో ద క్విక్ రివిజన్ మారథాన్ క్విక్ రివిజన్ అనే ప్రోగ్రామ్ పెట్టాం ఇందులో భాగంగా మరి చూస్తే హిస్టరీలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఏం క్వశ్చన్స్ వస్తాయి ఎలా ఆన్సర్ చేయాలి అనే అంశాలని కూడా చూద్దాం ఓకే వీ హ్యావ్ టు సీ హిస్టరీ క్వశ్చన్స్ ఇన్ దిస్ ఇన్ క్విక్ రివిజన్ ఓకే ఈ క్విక్ రివిజన్లో మరి చూస్తే సో యూ కెన్ సి నియర్లీ థర్టీ వీడియోస్ ఇన్ దిస్ ఒక ముప్పై వీడియోస్ ఉంటాయి సో అట్లీస్ట్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఫ్యూ క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ అయిన దాంట్లో ఖచ్చితంగా సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ వన్ ప్రమ్స్లో కంపల్సరీగా వస్తాయి నో డౌట్ అట్ ఆల్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఖచ్చితంగా వస్తాయి అందువల్ల జాగ్రత్తగా ఈ రివిజన్ ఏమైతే చూసామో వాటిని చూసినట్లయితే సరిపోతుంది ఈరోజు మరి చూసినట్లయితే సోషియో రిలీజియస్ నైజాన్స్ మూమెంట్లో కొన్ని చూద్దాం సోషియో రిలీజియస్ రినైజాన్స్ మూమెంట్ ఈ సోషియో రిలీజియస్ నైజాన్స్ మూమెంట్ మరి చూస్తాయి సాంఘిక మత సాంస్కృతిక పునరుజ్జీవనము అని చెప్పేసి ఇందులో బ్రహ్మ సమాజ్ గురించి ఏమైనా అడగడానికి అవకాశం ఉంది సో దేర్ మే బీ ఛాన్స్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ బ్రహ్మ సమాజ్ బ్రహ్మ సమాజ్ ఇన్ బ్రీఫ్ వి హ్యావ్ టు సీ వాట్ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ ఆర్ దేర్ వాట్ బుక్స్ ఆర్ దేర్ ఓకే కాంట్రిబ్యూషన్ ఆఫ్ రాజారామ్ మోహన్ రాయ్ సో ఆల్ దీస్ ఇంపార్టెంట్ ఏరియాస్ వెన్ డైట్ దేస్ ఇన్ బ్రీఫ్ వి హ్యావ్ టు సీ దీన్ని చాలా బ్రీఫ్గా చూద్దాం ఓకే సాంఘిక మత సాంస్కృతిక పునరుజ్జీవనం అని చెప్పేసి ఈ అన్నాం సాంఘిక మత సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో సోషియో రిలీజియస్ నైజాన్స్ మూమెంట్ సోషియో రిలీజియస్ ఇట్ ఈస్ కాల్డ్ సోషియో రిలీజియస్ రినైజాన్స్ మూమెంట్ రినైజాన్స్ మూమెంట్ అని అన్నాం ఇట్ వాస్ కాల్డ్ సోషియో రిలీజియస్ నైజాన్స్ మూమెంట్ సాంఘిక మత సాంస్కృతిక పునరుజ్జీవనం సాంఘిక మత సాంఘిక మత సాంస్కృతిక పునరుజ్జీవనం సాంస్కృతిక పునరుజ్జీవనము అని అన్నాం పునరుజ్జీవనము ఇందులో భాగంగా మరి చూసినట్లయితే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా దాట్ టు సీ బ్రహ్మ సమాజ్ తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా ఖచ్చితంగా చూడండి ఓకే దట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ మరి చూసినట్లయితే బ్రహ్మ సమాజ్ సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ మరి చూసినట్లయితే బ్రహ్మ సమాజ్ అని అన్నాం ఈ బ్రహ్మ సమాజ్ ఈ బ్రహ్మ సమాజ్ ఎప్పుడు ఏర్పడింది వెన్ డిట్ దిస్ బ్రహ్మ సమాజ్ కమ్యూన్ టు ఫోర్స్ ఈ బ్రహ్మ సమాజ్ ఎప్పుడు ఏర్పడింది అన్నట్లయితే ఇట్స్ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్లో ఏర్పడినట్లుగా తెలుస్తుంది దిస్ బ్రహ్మ సమాజ్ అని చెప్పేసి ఈ అని అన్నాం దిస్ కెమెన్ టు ఫోర్స్ ఇన్ విచ్ ఇయో ఇన్ ద ఇయో ఓకే బ్రహ్మ సమాజ్ కెమెన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయో సో ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ అని చెప్పేసి అన్నాం ఇట్ వాజ్ స్టార్టెడ్ బై హుమ్ ఇన్ ద సెన్స్ రాజారామ మోహన్ రాయ్ దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు దిస్ వాజ్ స్టార్టెడ్ బై రాజారామ రాజా రాము మోహన్ రాయ్ రాజారామ మోహన్ రాయ్ ఓకే హి వాస్ కాల్డ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అన్నాం సో ఇస్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పేసి ఏని అన్నాం ద టైటిల్ గివన్ టు హిమ్ బై రాజా అనే టైటిల్ ఇచ్చింది రెండవ అక్బవ్ హూ గేవ్ ద టైటిల్ అని అడగవచ్చు ఎగ్జామినేషన్లో సో రాజా అనే టైటిల్ మనకు ఈ క్రింది వాటిలో ఏది సరికానిది అని అడిగినప్పుడు ఏది సరికానిది బ్రహ్మ సమాజ్కు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరికానిది లేదా ఏది సరి అనేది అని అడుగుతాడు బ్రహ్మ సమాజ్ ఏర్పడిన సంవత్సరం ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ అంతకుముందు ఇది బ్రహ్మ సభగా ఉండేది దీన్ని ఏర్పాటు చేసింది రాజారాము మోహన్ రాయ్ ఓకే దీని ఏర్పాటు చేసింది మోహన్ రాయ్ రాజారాం మోహన్ రాయ్ వల్ల కృషి వల్ల బ్రహ్మ సమాజ్ చేసిన కృషి వల్ల మరి సతీ సహగమన నిషేధ చట్టం ఎప్పుడు చేశారు ఎయిటీన్ ట్వంటీ నైన్లో చేశారు సతీ ప్రొహిబిషన్ యాక్ట్ పాస్ ఇన్ ద ఇయర్ సతీ సహగమన నిషేధ చట్టం సతీ సహగమన ఆర్ సతీ ప్రొహిబిషన్ యాక్ట్ సింప్లీ వీకెన్స్ సై సతీ ప్రొహిబిషన్ యాక్ట్ అని చెప్పేసి ఈఎన్ఎం ది సతీ ప్రొహిబిషన్ ఓకే సతీ ప్రొహిబిషన్ యాక్ట్ అని అన్నా దాట్స్ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ ట్వంటీ నైన్లో చేశారు సతీ ప్రొహిబిషన్ యాక్ట్ చేసింది ఎవరు ఓకే సతీ ప్రొహిబిషన్ యాక్ట్ చేసింది లార్డ్ విలియం బ్యాంటింగ్ ఓకే ఇన్ ద ఇయర్ ఎయిటీన్ ట్వంటీ నైన్లో సతీ సహగమన నిషేధ చట్టం చేసింది ఎవరు అన్నట్లయితే దిస్ ఈజ్ లార్డ్ విలియం బెంటింగ్ సతీ సహగమన సతీ ప్రొహిబిషన్ యాక్ట్ వాస్ పాస్డ్ బై సతీ ప్రొహిబిషన్ ఓకే సో ది సతీ ప్రొహిబిషన్ యాక్ట్ సతీ సహగమన నిషేధ చట్టం ఎయిటీన్ ట్వంటీ నైన్ దీన్ని చేసినది దీన్ని ప్రవేశపెట్టింది ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై దీన్ని చేసింది ఎవరు ఉన్నట్లయితే ఇంట్రడ్యూస్డ్ బై సర్ లార్డ్ విలియం బెంటింగ్ బై హూమ్ ఇన్ ద సెన్స్ బై లార్డ్ విలియం బెంటింగ్ గుర్తుందా లార్డ్ విలియం బెంటింగ్ అని అన్నాం లార్డ్ విలియం బెంటింగ్ మరి సో ఆంగ్ల విద్యను కూడా ప్రవేశపెట్టాడు బెంటింక్ లార్డ్ విలియం బెంటింక్ అని అన్నాం ఈ గేమ్ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ థర్టీ ఫైవ్ దాకా ఉన్నవాడు ఎవరన్నట్లయితే లార్డ్ విలియం బెంటింక్ ఉన్నాడు గవర్నర్ జనరల్గా విలియం పెంటింగ్ ఉన్నాడు సతీ సాగమన నిషేధ చట్టం చేయడం జరిగింది మనము ఇందులో మరి బుల్లెట్ పాయింట్స్ ఏమున్నాయి బ్రహ్మ సమాజంలో ఉన్నట్లయితే సతీ ప్రొహిబిషన్ యాక్ట్ని గుర్తుండాలి బ్రహ్మ సమాజ్ వేటిని తిరస్కరించింది సతీని తిరస్కరించింది పూర్తిగా సతీ దట్ వాస్ ప్రొహిబిటెడ్ ఓకే ఇట్ వాస్ కండెమ్డ్ దేవదాసి సిస్టమ్ దట్ వాస్ కండెమ్డ్ దేవదాసి వ్యవస్థను పూర్తిగా తిరస్కరించింది పరదా సిస్టమ్ దట్ వాస్ కండెమ్డ్ పాలిగమీ దట్ వాస్ కండెమ్ ఐడల్ వర్షిప్ దట్ వాస్ కండెమ్డ్ ఇటు ఇట్లా ఇవన్నిటిని కండెమ్ చేసిన ఏది అంటే దేశ బ్రహ్మ సమాజ్ అని చెప్పేసి ప్రవేశపెట్టిన పత్రికలు ఏవి అని అడగచ్చు న్యూస్ పేపర్స్ ఆఫ్ రాజారాము మోహన్ రాయ్ ఆర్ ద న్యూస్ పేపర్స్ ఇంట్రొడ్యూస్ బై రాజ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ సో పేపర్స్ ఆఫ్ రాజారాము మోహన్ రాయ్ రాజారామ మోహన్ రాయ్ न्यूज पेपर्स आफ राजमोहन रेमनाए वनज मिरा उ अक्बर अना मिरा उ अक्बर मिरा उ अक्बर अनेक पत्रिक दिसज वन आफ दूस पेपर्स मिरात्ल अक्बर संवाद कौमुदी वंग दूत संवाद कौमुदी संवाद कौमुदी अने वंग दूता दट आलो वन संवाद कौमुदी द्यूज पेपर्स वंग दट इज आलो वन वंग ओके సో దిస్ బంగదూత అన్నర్ వాయిస్ ప్రొనౌన్స్ ఎస్ బ సో దై ఈ పత్రికలు గుర్తుండాలి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ అంటే కానీ ఇది ఏది అని అడుగుతారు ఎగ్జామినేషన్లో ఈ క్రింది వాటిల్లో మోహన్ రాయ్ చేత ప్రారంభించబడని పత్రిక ఏది అంటే మనకు తెలియాలి రాయబడని పుస్తకం ఏది అంటే వాట్ ఇంపార్టెంట్ బుక్స్ ఆర్ రిటర్న్ బై దిస్ మోహన్ రాయ్ రాజారామ్ మోహన్ రాయ్ చేత రాశ రాయబడిన గ్రంథాలు ఏంటి పుస్తకాలు వాట్ ఇంపార్టెంట్ బుక్స్ బుక్స్ బై హిమ్ एम बुक्स वसा रा राजम मोहन राय ओके सो बुक्स आफ बुक्स आफ राजमोहन राय राजम मोहन रायदाजाराम मोहन रायपे बुक्स आफ राज मोहन रायना वनज द गिफ्ट टू मोनोथिजम बंगाल हर्कर द प्रिसेप्ट आफ जीस द गई टू पीस एंड हापिनि सो द गिफ्ट टू मोनोथिईज

బ్రహ్మ సమాస్కు మొట్టమొదటి కార్యదర్శి ఎవరు అని అడగొచ్చు చంద్ చక్రవర్తి రాజా మోహన్ రాయ్ ఎయిటీన్ థర్టీ త్రీలో మరణించాడు పద్దెనిమిది వందల ముప్పై మూడులో మరణించిన తర్వాత మరి బ్రహ్మ సమాజ్ బాగోగులను సుమారు పది సంవత్సరాలు చూసింది ఎవరు అని అడగొచ్చు రామచంద్ర విద్యా వగీష్ స ఎయిటీన్ థర్టీ త్రీలో బ్రిస్టల్ నగరంలో మరణించాడు హి వాస్ డెడ్ హీ లాస్ట్ లైఫ్ దేర్ ఇన్ బ్రిస్టల్ అని అన్నాం ఓకే బ్రిటన్ వెళ్ళిన ఇతను బ్రిస్టల్ నగరాన్ని సందర్శించాడు రెండవ అక్బర్ పని మీద వెళ్ళి రెండవ అక్బర్ ఇచ్చిన బిరుదే రాజా అని అంటున్నాం ఓకే అలా వెళ్ళిన అతను అక్బర్ పని రెండవ అక్బర్ పని పూర్తి చేసి మరి ఆ తర్వాత బ్రిస్టల్ నగరాన్ని సందర్శించినప్పుడు అనారోగ్యానికి గురి ఆ బ్రిస్టల్ నగరంలో మరణించాడు ఆర్నోస్వేల్ అనేటటువంటి బెరల్ గ్రౌండ్లో అక్కడే ఇతని ఓకే సో దిస్ క్రిమేషన్ అంతా జరిగినట్లుగా తెలుస్తుంది హిస్క్రిమినేషన్ దాట్ ప్లేస్ దేర్ అట్ వేల్ వ్యాలీ దేర్ అట్ బ్రిస్టల్ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ థర్టీ త్రీ ఓన్లీ సో దెన్ హూ ద యాక్టివిటీస్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ నియర్లీ టెన్ ఇయర్స్ రామచంద్ర విద్యా వగీష్ రామచంద్ర విద్యా వగీష్ అనే అతను దీన్ని చూసుకో ఆ తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్ చేరడం తర్వాత కేశవ చంద్ర సేన్ చేరడం వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం తర్వాత బ్రహ్మ సమాజ్ రెండుగా చిలిపోవడం ఈ సంఘటనలన్నీ జరిగాయి అని చెప్పేసి ఈ అన్నాం గుర్తుందా ద గైట్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ అని ఇవన్నీ రాశాడు అట్లాస్ట్ మోహన్ రాయ్ లాస్ట్ లైఫ్ డైరెక్ట్ బ్రిస్టల్ ఎప్పుడు ఎయిటీన్ థర్టీ త్రీలో మోహన్ రాయ్ బ్రిస్టల్లో మరణించాడు బ్రిస్టల్లో మరణించిన తర్వాత రాజారాం మోహన్ రాయ్ మరణి మరణించిన తర్వాత ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ రాజారాం మోహన్ రాయ్ ఆఫ్టర్ ద ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ డెత్ ఆఫ్ రాజారాము మోహన్ రాయ్ డెత్ ఆఫ్ రాజారామ మోహన్ రాయ్ ఓకే ద యాక్టివిటీస్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ ద యాక్టివిటీస్ ఆఫ్

తారాచంద్ చక్రవర్తి చూసినట్లుగా తెలుసు గుర్తుపెట్టుకోవాలి ఇది ఇంపార్టెంట్ ఓకే తారాచంద్ చక్రవర్తి అని చెప్పేసి అని అన్నాం దిస్ ఇంపార్టెంట్ వన్ తారాచంద్ ఓకే దిస్ తారాచంద్ చక్రవర్తి అనే అతను దీని యొక్క కార్యకలాపాలు చూశాడు ఓకే ఇతని తర్వాత మరి సో బ్రహ్మ సమాజ్ చేరి బ్రహ్మ సమాస్కు దోహదం చేసిన వాడు సో దేస్ సో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ వీళ్ళిద్దరు ఉన్నారు ఓకే దేవేంద్రనాథ్ ఠాగూర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ కేశవ చంద్ర ఇద్దరు జాయిన్ అయ్యారు కానీ వీళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు రావడం తర్వాత ఇది బ్రహ్మ సమాజ్ రెండుగా చీలిపోయింది ఒకటేమో ఆది బ్రహ్మ సమాజ్ అన్న ఒకటేమో బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా లేదా భారత్ బ్రహ్మ సమాజ్ ఏ సంవత్సరంలో బ్రహ్మ సమాజ్ రెండుగా చీలిపోయింది బ్రహ్మ సమాజ్ స్ప్లిట్ టు టూ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ పద్దెనిమిది అరవై ఆరులో ఇది చీలిపోయింది బ్రహ్మ సమాజ్ ఇన్ ఇంటూ టూ ఇన్ ద ఇయో ఓకే బ్రహ్మ సమాజ్ రెండుగా చీలిపోయింది ఈ బ్రహ్మ సమాజ్ స్ప్లిట్ ఇంటూ టూ దెస్ బ్రహ్మ సమాజ్ ఓకే బ్రహ్మ సమాజ్ స్ప్లిట్ ఇంటూ టూ ఇన్ స్ప్లిట్ ఇన్ టూ స్ప్లిట్ ఇంటూ టూ సో ఇన్ ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ పద్దెనిమిది అరవై ఆరులో ఇది చీలిపోయింది ఓకే సో ఒకటేమో ఆది బ్రహ్మ సమాజ్ లీడర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పేసి ఈ అని అన్న ఇద రాసిన పుస్తకం ద డెస్టినీ ఆఫ్ హిందూ లైఫ్ ఓకే సో రాసినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి ఈ అని అన్నాం దాస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్ అని చెప్పేసి తెలుస్తుంది గుర్తుందా సో అదే రకంగా కేశవ చంద్రసేన్ ఆల్సో కేశవ చంద్రసేన్ ఓకే ఈ కేశవ చంద్రసేన్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అని చెప్పేసి ఈ అని అన్నాం ఓకే సో దే ఈస్ విద్ కేశవ చంద్రసేన్ రాసింది ద డెస్టినీ ఆఫ్ హిందూ లైఫ్ ఇతర రాసింది బ్రహ్మధర్మ బ్రహ్మధర్మ అనే దాన్ని రాశాడు దాట్ యు టు రిమెంబర్ ఈ బ్రహ్మ సమాజ్ ఫిఫ్టీ ఇన్ టూ టూ అన్నాం ఒకటేమో మరి ఆది బ్రహ్మ సమాజ్ ఒకటి మరి చూసినట్లయితే ఆది బ్రహ్మ సమాజ్ ఆది బ్రహ్మ సమాజ్ ఈ ఆది బ్రహ్మ సమాజ్కు నాయకత్వం వహించింది ఎవరు అన్నట్లయితే దేవేంద్రనాథ్ ఠాగూర్ దేవేంద్రనాథ దేవేంద్రనాథ్ ఠాగూర్ అని అన్నం హూ ఇస్ దిస్ వన్ దేవేంద్రనాథ్ ఠాగూర్ బికేమ్ ద లీడర్ ఆఫ్ ఫర్ ది సాది బ్రహ్మ సమాజ్ ఎవరు నాయకత్వం వహించింది అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ ఓకే ఇతని పత్రిక పత్రిక ఏది అన్నట్లయితే విచ్ ఇస్ ద న్యూస్ పేపర్ పత్రిక అని చెప్పేసి అన్నం న్యూస్ పేపర్ ఓకే బోధిని న్యూస్ పేపర్ ఏది అంటే తత్త్వ బోధిని తత్వబోధిని ద న్యూస్ పేపర్ దట్ ఆ స్టార్టెడ్ బై దిస్ వన్ దిస్ ఇస్ కాల్డ్ వాట్ ఇన్ ద సెన్స్ తత్త్వ బోధిని ఓకే తత్వబోధిని బుక్ బ్రహ్మధర్మ బుక్ అనేది ఏది బ్రహ్మధర్మ ఓకే ద డెస్టినీ ఆఫ్ హిందూ లైఫ్ అనేది రాసింది కేశవ చంద్రసేన్ ద బుక్ దట్ ఈస్ బ్రహ్మధర్మ అని చెప్పేసి అన్నాం సో ఇది దూ రిమెంబర్ గుర్తుందా సో ఆది బ్రహ్మ సమాజ్ భారత్ బ్రహ్మ సమాజ్ నాయకత్వం వహించింది ఎవరు అంటే కేశవ చంద్రసేన్ భారత్ బ్రహ్మ సమాజ్కు నాయకత్వం వహించింది ఓకే భారత్ బ్రహ్మ సమాజ్ దస్ భారత్ బ్రహ్మ సమాజ్ భారత్ బ్రహ్మ సమాజ్ కు నాయకత్వం వహించింది ఎవరు అన్నట్లయితే సో కేశవ చంద్రసేన్ హో హూ ఇస్ దిస్ లీడర్ కేశవ చంద్రసేన్ బికేమ్ లీడర్ ఫర్ దిస్ అని చెప్పేసి అన్నాం దీని నాయకత్వం వహించింది కేశవ చంద్ర సేన్ కేశవ చంద్రసేన్ సేన్ అని చెప్పేసి ఈ అని అన్నాం ఇండియన్ మిర్రర్ వాంబోధిని భామాబోధిని అన్నారు వాంబోధిని సాధారణి పత్రికలు న్యూస్ పేపర్స్ వాట్ న్యూస్ పేపర్స్ దే ఆర్ దేర్ ఇన్ ద సెన్స్ న్యూస్ పేపర్స్ అని చెప్పేసి ఈఎన్ న్యూస్ పేపర్స్ ఇండియన్ మిర్రర్ ఇండియన్ మిర్రర్ ఇండియన్ మిర్రర్ వాంబూధిని వాంబోధిని వాంబోధిని సాధారణ అనే పత్రికలను ఏర్పాటు చేస్తాడు సాధారణ సాధారణ్ అనే పత్రికలను ప్రవేశపెట్టాడు ఇండియన్ మిరర్ వాంబోదిని సాధారణ్ ద బుక్ రిటన్ బై వన్ స్వనీస్ ద డెస్టినీ ఆఫ్ హిందూ లైఫ్ ద బుక్ రిటర్న్ బై దిస్ వన్ ఈస్ బుక్ ఏంటి అన్నట్లయితే ద డెస్టినీ ఆఫ్ హిందూ లైఫ్ ద డెస్టినీ ఆఫ్ ద డెస్టినీ ఆఫ్ హిందూ లైఫ్ ఒకటి ఐడియా సో ద బుక్ రిటర్న్ బై ఈస్ ద డెస్టినీ ఆఫ్ హిందూ లైఫ్ దీన్ని మరి రాసినట్లుగా తెలుస్తుంది ద డెస్టినీ ఆఫ్ హిందూ లైఫ్ అనే దాన్ని రాశాడు అని చెప్పేసి సిఎన్ ఎవరు రాశారు సో దేస్ కేశవ చంద్ర సైన్ భారత్ బ్రహ్మ సమాజ నాయకుడు ఎవరంటే కేశవ చంద్రసేన్ అని చెప్పేసి అంటున్నాం కేశవ చంద్రసేన్ పత్రికలు ఏంటి అంటే ఇండియన్ మిర్రర్ రాంబోధిని సాదడు ఇది నీకు సో జస్ట్ చూసుకున్నట్లయితే కొంత ఇంపార్టెంట్ పాయింట్స్ అని కూడా నీకు గుర్తుంటాయి యూ కెన్ రిమెంబర్ ఓకే ఇందులో భాగంగా నీకు అన్ని కూడా గుర్తుంటాయి యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ఏర్పాటు చేసింది హెన్రీ వివియన్ డెరోజియో మొట్టమొదటి జాతీయ కవి అని ఎవరికి పేరు హెన్రీ వివియన్ డెరోజియో ఏం ఏర్పాటు చేశాడు యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ఏర్పాటు చేశాడు ఎప్పుడే ఏర్పాటు చేశాడు చేశాడు దాట్స్ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ ట్వంటీ నైన్లో ఏర్పాటు చేశాడు అది గుర్తుండాలి ఓకే సో దీని పత్రికలు ఏంటి ఈస్ట్ ఇండియన్ ద క్విల్ క్విల్ అనే పత్రిక అదే రకంగా ఈస్ట్ ఇండియన్ అనే పత్రికలు ప్రారంభించిన వాడు ఎవరంటే హెన్రీ వివియన్ డెరోజియో గుర్తుందా హెన్రీ వివియన్ డెరోజియో మరి చూసినట్లయితే యంగ్ బెంగాల్ ఉద్యమము అని అన్నాం యంగ్ బెంగాల్ మూమెంట్ ఓకే దాట్ యూ రిమెంబర్ యంగ్ బెంగాల్ మూమెంట్ యంగ్ బెంగాల్ యంగ్ బెంగాల్ మూమెంట్ దిస్ యంగ్ బెంగాల్ మూమెంట్ అని అన్నాం యంగ్ బెంగాల్ మూమెంట్ ఏర్పాటు చేసింది ఎవరు ఉన్నట్టయితే హెన్రీ వివియన్ డెరోజియో దీన్ని ప్రారంభించింది సో ఫౌండర్ ఎవరు అంటే హెన్రీ వివియన్ హెన్రీ వివియన్ డెరోజియో హి హెన్రీ వియన్ డెరోజియో అనే అతను దీన్ని ఏర్పాటు చేశాడు ఎప్పుడు ఏర్పాటు చేశాడు ఇట్స్ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ ట్వంటీ నైన్లో ఏర్పాటు చేశాడు

ఎవరిని హెన్రీ వియన్ డెరోజియో పత్రికలు వాట్ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ దే ఆర్ దేర్ ఇతరుడు ప్రవేశపెట్టినటువంటి న్యూస్ పేపర్స్ అని చెప్పేసి ఈ అన్నాం న్యూస్ పేపర్స్ ఏమున్నాయి ఓకే ఈస్ట్ ఇండియన్ ఈస్ట్ ఇండియన్ అనే పత్రికను ఏర్పాటు చేశాడు ఈస్ట్ ఇండియన్ క్విల్ ద క్విల్ అనే పత్రికను ఏర్పాటు చేశాడు క్యూ యుఎల్ఎల్ ఈ రెండు బాగా గుర్తుండాలి ఓకే సో ఐ హావ్ గాట్ ఐడియా సోక్విల్ అనే పత్రిక ఈస్ట్ ఇండియన్ అనే పత్రికను ప్రారంభించి ప్రజలను చేతినే వంతులుగా చేస్తాడు మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి అట్లాస్ట్ వాజ్ డెడ్ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ థర్టీ వన్ గుర్తుందా సో ఇలా నీకు క్విక్ రివిజన్లో బాగా ఒకసారి అవి రివైజ్ అయినట్లయితే దెన్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ నీకు అది ఈజీ అయిపోతుంది ఓకే ఇక చూసినట్లయితే హూ వాజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ఇండియా టు పర్ఫామ్ విడో మ్యారేజ్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అని అనం ఎప్పుడు చేశాడు ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ విడో మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు జరిగింది విడో మ్యారేజ్ యాక్ట్ పాస్డ్ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ బై లార్డ్ డలవ్ సి ఓకే విద్యారత్న కాళీ మాతాదేవి ఫస్ట్ కపుల్ ఎవరికి చేశాడు వివాహం విద్యారత్న కాళీమాతాదేవి దాట్ యు హాట్ రిమెంబర్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రవేశపెట్టిన పత్రిక సోంప్రకాష్ ప్రవేశపెట్టిన పత్రిక సోంప్రకాష్ రాసిన పుస్తకం వితంతు వివేకం వితంతు వివేకం గుర్తుందా మరి సో క్విక్ రివిజన్లో నీకు ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే హూ ఇస్ ద ఫస్ట్ వన్ ఇన్ ఇండియా టు పర్ఫార్మ్ విడోరీ మ్యారేజ్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ హీ పర్ఫార్మ్ విడోరీ మ్యారేజ్ సో వన్ ఈస్ ఈశ్వర్ చంద్ర ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గుర్తుందా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అని చెప్పేసి అని ఫస్ట్ సో టు మ్యారేజ్ హీ కండక్టెడ్ హీ కండక్టెడ్ ఫస్ట్ విడోరీ మ్యారేజ్ ఫస్ట్ విడోరీ మ్యారేజ్ విడో రీ మ్యారేజ్ అని అన్నాం ఇతడు మొట్టమొదటి వితంత వివాహాన్ని చేసినట్లుగా తెలుస్తుంది ఇన్ ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ అని అన్నాం ఇన్ కల్కత్తా ఎక్కడ చేశాడు కల్కత్తాలో చేసాడు ఇన్ కల్కత్తా ఓన్లీ హి పర్ఫామ్ దిస్ ఫిడోరీ మ్యారేజ్ ఓకే కల్కత్తాలో చేశాడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కండక్టెడ్ ఫస్ట్ ఫిడోరీ మ్యారేజ్ మొట్టమొదటి వితంతు వివాహం చేసింది ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఈశ్వర చంద్ర అనేది పేరు విద్యాసాగర్ అనేది టైటిల్ మరియు ఇతని యొక్క బిరుదు మరియు పద్ధతి సర్టిఫికేట్ అని అన్నాం ఈశ్వరచంద్ర చంద్ర విద్యాసాగర్ ఇతను చేసిన కృషి వల్ల వితంతు పునర్వివాహం ఎప్పుడు చేశాడు ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ కపుల్ ఎవరు హూవర్ ద కపుల్ ఓకే సో ఈ కపుల్ ఎవరు అన్నట్లయితే ఓకే సో హూవర్ ద కపుల్ విద్యారత్న కాళీ మాతాదేవి విద్యారత్న విద్యారత్న కాళీ మాతాదేవి వీరికి చేసినట్లుగా తెలుస్తుంది వీరి వివాహం కాళీమాత దేవి అని చెప్పేసి అన్న కాళీ మాతాదేవి వన్ ఈజ్ విద్యారత్న విద్యారత్న అండ్ ఓకే కాళీమాతాదేవి కాళీమాతీ అని అన్నా విద్యారత్న కాళీమాతాదేవి వీరి వివాహం చేశాడు ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో చేశాడు ఓకే తను చేసిన కృషి వల్ల వితంతు పునర్వివాహ చట్టం చేసింది సార్ లార్డ్ డల్ హౌసీ విడో రీమ్యారేజ్ యాక్ట్ వాస్ పాస్డ్ బై విడో వాస్ పాస్డ్ బై లార్డ్ డల్ ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ విడో రీమారేజస్ యాక్ట్ విడో రీమ్యారేజెస్ విడో రీమ్యారేజెస్ యాక్ట్ విడో రీమ్యారేజ్ యాక్ట్ వాస్ పాస్డ్ బై ఓకే ఇట్ వాస్ పాస్డ్ బై ఎవరు చేశారు విడో రీమారేజ్ యాక్ట్ని వితంతు పునర్వివాహ చట్టం అని చెప్పేసి అన్నాం దీని ఏమన్నారు వితంతు పునర్వివాహ చట్టము వితంతు దీన్ని ఏమని అంటున్నాం వితంతు పునర్వివాహ వితంతు పునర్వివాహ చట్టం ఓకే సో వితంతు పునర్వివాహ చట్టం వివాహ చట్టం ఎప్పుడు చేయడం జరిగింది దీన్ని ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో చేశారు సో ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ పాస్డ్ బై సో ఎవరు చేశారు విడో రిమారేజ్ యాక్ట్ పాస్ పాస్డ్ బై లార్డ్ డల్ హౌసీ దీన్ని చేసింది లార్డ్ డల్ హౌసీ ఈ లార్డ్ డల్ హౌసీ చేశాడు ఓకే చట్టం చేసింది ఎవరు అంటే ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో ఈ చట్టం చేసింది లార్డ్ డల్హౌసీ ఎవరు చేశారు లార్డ్ డల్హౌసీ అని చెప్పేసి ఈఎన్ఎం మరి డల్హౌసీ యునోవాల్ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ నుంచి పద్దెనిమిది నలభై ఎనిమిది నుంచి పద్దెనిమిది యాభై ఆరు వరకు గవర్నర్ జనరల్గా పనిచేసిన వాడు లార్డ్ హౌసీ దాట్ వెల్ ఈ విధంగా మరి చూసినట్లయితే వితంతు పునర్వివాహ చట్టం అని చెప్పేసి ఈఎన్ఎన్ఎం ఎవరు చేశారు వీళ్ళు ఈ లార్డ్ డల్హౌసీ చేసినట్లుగా తెలుస్తుంది డల్హౌసీనే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అన్నారు ఇతడే రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వాడు కూడా ఇతడే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని అన్నాం దాన్నే మరి స డాక్టర్ ఆఫ్లాప్స్ అని అంటారు డాక్టర్ ల్యాబ్స్ దట్ వాస్ ఇంట్రడ్యూస్ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ ఎవరికైతే పుత్ర సంతానం ఉండదో వారసులు ఉండరో వాళ్ళు దత్తత తీసుకోవడానికి వీలు లేకుండా ఆ రాజ్యాలను బ్రిటిష్ వాళ్ళు తమ సామ్రాజ్యంలో కలుపుకున్నారు దీనికి పెట్టిన పేరే సో డాక్టర్ నా ఫ్లాప్స్ అని లేదా దీన్ని సో అలా పిలవడం అనేది జరిగింది అని చెప్పేసి ఈఎన్ఎం రాజ్య సంక్రమణ సిద్ధాంతము ఏమన్నారు దీన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతము అని చెప్పేసి పిలిచారు ఏ సంవత్సరం ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ ప్రవేశపెట్టింది హౌస్ ఈఎన్ఎం వితంతు పునర్వాహ చట్టం చేసింది లార్డ్ హౌస్ ఏ సంవత్సరం ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో చేశాడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి వల్ల ఎవరి కృషి వల్ల అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ చేసిన కృషి వల్ల అని చెప్పేసి సి అని అన్నాం ఇక చూసినట్లయితే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రవేశపెట్టిన పత్రిక ఏది న్యూస్ పేపర్ దట్ వాజ్ స్టార్టెడ్ బై ఈశ్వరచంద్ర విద్యాసాగర్ న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ ఆఫ్ న్యూస్ పేపర్ ఆఫ్ ఈశ్వర్చంద్ర న్యూస్ పేపర్ ఆఫ్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ దట్ ఈస్ సోమ్ ప్రకాష్ ఏంది ఇది సోంప్రకాష్ అని చెప్పేసి సిఎన్ఆర్ సోం ప్రకాష్ ద న్యూస్ పేపర్ ద బుక్ రిటర్న్ బై దిస్ వన్ ద బుక్ ఓకే ద బుక్ రిటర్న్ బై దిస్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వితంతు వివేకం వితంతు వితంతు వివేకం అని చెప్పేసి ఈ అని అం వితంతు వివేకం గుర్తుందా మరి సో ఇలా నీకు యు రిమెంబర్ ఆల్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పేసి సిఎన్ఎం సో దీంట్లో బాగా నీకు గుర్తుండాలి మొట్టమొదటి ఎవరు విద్యారత్న కాళీమాత దక్షిణ భారతదేశంలో వితంతు వివాహాన్ని చేసింది కందుకూరి వీరేశలింగం లింగంపత్రులు ఎయిటీన్ ఎయిటీ వన్ డిసెంబర్ లెవెంత్ శ్రీరాములు సీతమ్మ శ్రీరాములు సీతమ్మ అలా మరి చూసినట్లయితే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి కూడా ఏదైనా అడిగినా కూడా నువ్వు ఖచ్చితంగా ఆన్సర్ చేసేలాగా ఉండాలి యూ హార్ట్ రిమెంబర్ దిస్ వెన్ గుర్తుందా మరి ఇదంతా హ్యావ్ ఘాట్ ఐడియా అప్ టు దిస్ వెన్ ఓకే సో నెక్స్ట్ తర్వాత మరి ఆర్య సమాజ్ స్వామి వివేకానంద ఓకే దిస్ వెన్ అదే రకంగా యజవాబు ఉద్యమం వైకోం సత్యాగ్రహ ఇవన్నీ కూడా చూద్దాం ఓకేనా రైట్ థ్యాంక్ యూ